హైదరాబాద్ కు మూడు నెలల తర్వాత మంచి నీళ్లు వస్తాయో అన్నది పక్కన పెడితే మనం ఇప్పుడు ఒకసారి రంగారెడ్డి జిల్లాకు వెళ్దాం హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో కొన్ని చోట్ల బిందెడు నీళ్లు దొరకాలంటే కష్టం పడాల్సి నీళ్ళు ఒకటి రెండు మూడు ఇలా బిందెలు చేతులు మారుతూనే ఉంటాయి అలా మారితేనే ఈ ప్రజల గొంతు తడుస్తుంది రంగారెడ్డి జిల్లా మర్పల్లి తండా చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి పొద్దున్నే నిద్రలేవగానే ఈ ప్రాంతాల ప్రజలు నీళ్ల వేటలో పడతారు ఎక్కడ నీళ్లు దొరుకుతాయో తెలుసుకొని అక్కడకు ప్రయాణమౌతారు వ్యవసాయ బావులే ఈ ప్రజలకు దిక్కు అక్కడే అంతా కలిసి నీళ్లు తోడి పంచుకుంటారు గుక్కెడు కోసం మైళ్లకు మైళ్లు ప్రయాణిస్తారు పెద్ద పెద్దలు వచ్చి నీళ్ళు తెస్తాము రోడ్లు తెస్తాము ఇవి అవి అంటారు చెప్పిపోతారు ఇప్పుడు ఏం లేదు మాకు మస్తు తిప్పులకి అవుతున్నది ఇప్పుడు రెండు కిలోమీటర్ పోయి తెస్తున్నాం ఇప్పుడు నీళ్ళు లేవు మాకు చిన్న పిల్లలు కాలేజీ విద్యార్థులు మధ్య వయసు వారు వృద్ధులు అందరికీ జలమే జీవన సమస్య ఈ సమస్యను ఎవరికి వాళ్ళే ఎదుర్కోవాలి అదే వీళ్ళు రోజూ చేసే పని మీకు ఒక పెద్ద దండం సార్ కేసీఆర్ గారు మీరు ప్రభుత్వంలో రాగానే గిరిజనులకు పెద్ద పీట వేస్తామని చెప్పారు ఇదేనా సార్ మీరు వేసింది మా కనీసం నీళ్ళైనా తాపతలేదు ఏ అధికారులు రారు మన ప్రజాప్రతినిధులు రారు సర్పంచ్ రారు ఎంపీటీసీలు రారు ఎవరు రారు కనీసం ఎమ్మెల్యే ఇప్పటివరకు వరకు ఓట్లు ఆడడానికి వచ్చింది ఇప్పుడు వరకు రాలేరు పంట నష్టమని మొన్న వచ్చారు ఏం చేశారు సార్ ఇప్పటికైనా మాకు ఒక నీళ్ళు తాపి ఒక పెద్ద పీట వేయాలని మీకు కోరుకున్నాం సార్ ఎన్నో ఏళ్ళుగా ప్రజలను ఈ నీటి శాపం వేధిస్తోంది ఓట్ల సమయంలో నేతలు ఇచ్చే డబ్బు సాగించే సారామత్తులో వీళ్ళు కొట్టుకుపోతారు ఓట్ల పండగ అయ్యాక ఆ నేతలకు చెప్పుకుందామంటే ఎవ్వరూ కనిపించరు కనిపించినా వినిపించుకోరు